లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. కుక్కలు చింపి నిస్తర్లా అయిపోయింది వైసీపీ పాలనలో. దీనిని గాడిలోకి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా రెండు విషయాలు చెప్పి, ముఖ్యంగా మైనారిటీ, నా ఉద్దేశం ఎప్పుడు మీరు మైనారిటీ అనే పదం నాకు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మిమ్మల్ని మెయిన్ స్ట్రీమ్లో ఉండాలి అని కోరుకునేవాడు. మైనారిటీ అనే ఒక పదంతో మిమ్మల్ని మీరు దూరంగా అయిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందువల్ల మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఉండాలి మీరు అందరూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. నమాజ్ ఎప్పుడన్నా మన సభలు జరుగుతున్నప్పుడు నమాజ్ వినిపిస్తే చాలా మర్యాదపూర్వకంగా ఆపేస్తాను నమాజ్ అయ్యే వరకు, అది మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీ అందరికీ ఒక భయమేం, ఒక ఇబ్బందికరమైనది ఏముంటుందంటే, నేను బీజేపీతో ఉన్నాను, అది అందువల్ల మేము రాలేకపోతున్నాం అని చెప్పి నన్ను ప్రేమించే చాలామంది నా అభిమానులు కూడా చెప్తూ ఉంటారు. కానీ మీకు అన్యాయం జరిగినా, మీకు ఆపద వచ్చినా, నేను మీకు ఓట్లేస్తారని చేయను, కానీ నేను సాటి మనిషిగా మానవత్వంతో మీకోసం నిలబడతాను. నేను కౌలు రైతులకి సాయం చేసేటప్పుడు ఎంతోమంది మైనారిటీ చెందిన రైతులకి ఇచ్చిన, అక్కడ నేను వివక్ష ఎక్కడ చూపించలేదు. నేనేం ఆలోచిస్తానంటే, మతానికి సంబంధించినంత వరకు మతం మన దేవుణ్ణి ప్రార్థించడం కోసం, సామరస్యపూర్వకం ఉండడం కోసం సాదిక్ గారి సమక్షంలో చెప్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి, పెద్ద తల్లులకి, అక్క చెల్లెలందరికీ కూడా పేరు చెప్తున్నాను. యువతకి నేను మీకు అండగా నిలబడేవాడిని, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. భవిష్యత్తులో మీకు ఏం చేస్తానో వివరంగా చెప్తాను. వైజాగ్ వచ్చినప్పుడు మీరు ఒకసారికి జనసేనని నమ్మండి. ముఖ్యంగా మతానికి సంబంధించిన అవగాహన నేను ఎలా చూస్తానంటే, నేను ముస్లిమ్స్ని ఒక మైనారిటీ ఓట్ బ్యాంక్ అని నేను చూడను. ఓట్ల కోసం ముస్లిమ్స్ని వాడుకుందాం, మీకు నచ్చే నాలుగు మాటలు మాట్లాడదాం, ఓట్లు తీసేసుకుందాం అనే కంటే కూడా నేను ఆలోచించేది మీ ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉండాలి, మంచి చదువులు చదివేలాగా మీకు విద్యావకాశాలు, అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలంటే మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు రావాలి, ముస్లిం మహిళలకి ఆడపడుచులకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, అవన్నీ మీతో మాట్లాడి తెలుసుకొని దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు చేయటం. వైసీపీని చూశారు కానీ మీరు నన్ను జనసేనని నమ్మండి. నేను ఈరోజు వరకు కూడా ఒక మాట ఇస్తే నేను వెనక్కి వెళ్ళా, నేను అన్నీ ఆలోచించే మాట ఇస్తాను మీకు. ఎందుకంటే నేను ముస్లిం రక్షణ అభివృద్ధి చాలా కీలకమైన, బీజేపీ ఉంటే మన ఓట్లు వేయరని రేపు పొద్దున సాదిక్ గారు మీకు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. ఒకటే మాట చెప్పండి మన సమాజానికి, అందరికీ, మనకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ జనసేన మనకి మన వైపే ఉంటాడు తప్ప ఇంకో వైపు ఉండడం చెప్పండి. మనస్ఫూర్తిగా మీకు ఆ మాట ఇస్తున్నాను. దయచేసి పెద్ద మనసుతోటి మీరు అర్థం చేసుకొని, నేను రాష్ట్ర ప్రయోజనాలని, మన ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుంటాను తప్ప వేరే పెట్టుకోను.